నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం చెర్లపల్లి గ్రామంలో రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు రావాల్సిన 50 కేజీల బియ్యంకు గాను 35 నుండి 40 కేజీలు మాత్రమే వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోదాం అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఉపయోగం లేదని ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఫ్రీ సబ్సిడీ బియ్యం ఏదైతే ఇస్తుందో మా గ్రామానికి రావాల్సిన బియ్యం 174 క్వింటాలు వస్తుంది. మరి అట్లే ప్రతి నెల కూడా 3-4 క్వింటాలు ప్రతి నెలనే తగ్గుతూ వస్తుంది. మరి ప్రతి నెల కూడా అడిగినప్పుడల్లా మేము వచ్చిన నెల అడ్జెస్ట్ చేస్తాం వచ్చిన నెల కల్పిస్తామని చెప్తుండ్రు. కానీ మాకు ఇంతవరకు కూడా సరైనటువంటి పరిమాణంలో మాకు ఇవ్వకపోవడం వల్ల ప్రజలందరూ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మేము చెర్లపల్లి గ్రామ ప్రజలుగా మాకు అందాల్సినటువంటి సరుకులు ఏవైతే ఉన్నావో మాకు అందట్లేదు. ఎందుకంటే రావడమే అక్కడ నుంచి ప్రతి నెలకు 3-4 క్వింటాలు తక్కువ వస్తుంది కాబట్టి మాకు పూర్తి స్థాయి లోపల అందుకోలేకపోతున్నాం. కాబట్టి మా ఆవేదన మేము వ్యక్తం చేస్తున్నాం. కాబట్టి ఉన్నతాధికారులు ఎవరైతే తహసీల్దార్ కానీ మరి కలెక్టర్ గారు కానీ మరి విజిలెన్స్ చీఫ్ కమిషనర్ కానీ వీళ్ళందరూ కూడా ఉన్నతాధికారుల దృష్టికి మేము తీసుకెళ్తా ఉన్నాం. తప్పకుండా మాకు న్యాయం జరిగే విధంగా పూర్తి స్థాయిలో ప్రతి నెల రావాల్సినటువంటి సరుకులన్నీ కూడా మాకు పూర్తి స్థాయిలో అందే విధంగా మీకు సహకరించాలన్నటువంటి విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నమస్కారం సార్. నాది గ్రామం చెర్లపల్లి, మండలం ధన్వాడ, జిల్లా నారాయణపేట. మరి ప్రతి నెల మా గ్రామానికి ఫస్ట్ నెలనే 4 క్వింటాల తక్కువ వచ్చినాయి. అప్పుడు అన్ని గ్రామాలకు ఫస్ట్ వచ్చిందని చెప్తే గోధుమ వాళ్ళు చెప్తే ఒప్పుకొని అట్లే అడ్జస్ట్మెంట్ చెప్పలబడ్డాం. ప్రతి నెల 1 క్వింటాల్ 2 కిలోలు తక్కువ చేసాం. పోయిన నెల 5 క్వింటాల తక్కువ చేసాం. 5 కిలోలు తక్కువ చేసి ఈ నెల పంపినాను. ఈ నెల పంపిందంటే మొత్తం కలిపి దింపితే నాకు 149 ప్యాకెట్లు వాళ్ళు పంపినా ఉంటే 10 ప్యాకెట్లు నా వేసిన అన్నారు. అవి చూస్తే 50 నుండి 60 ప్యాకెట్లు 28, 30 కిలోలు, 35 కిలోలే ఉన్నాయి. అయితే దీనికి మళ్ళీ నేను గోధుమ అయినకు వస్తే ప్రతి నెల నేను అడ్జస్ట్మెంట్ ఎట్లా అడ్జస్ట్మెంట్ చేస్తారు? నేను లారీ మీద తెచ్చినాక చేతుల మీద వసుకొస్తున్నా, ఆటో మీద వసుకొస్తున్నా. మరి ఈ ప్రజలకు ఏం చెప్పాలా నేను? వాళ్ళకి ఏం వేయాలా నేను? దీన్ని దయచేసి మీరందరూ చూసి నాకు న్యాయం చేయాలి. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సక్రమంగా అందరిలాగా మీరు సహకరించి బియ్యం కరెక్ట్ పంపిస్తే నేను కరెక్ట్ చేస్తాను. మరి మీరు ఒకరొక 5 క్వింటాలు 6 క్వింటాలు బియ్యం మీరు అక్కడనే తగ్గిస్తే ఇక్కడ 10-20 మంది 50 మంది మిగితే నేను వాళ్ళకి జవాబుదారు చెప్పలేకపోయి సచ్చిపోతున్న గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందులు అది దయచేసి మీరు కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ స్పందించి డిఎం కానీ తప్పకుండా నాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను.